नमस्ते वेलकम टू एबीएन क्लिनिक संतानलेमि समस्यलकु प्रधान कारणालेमिटी संतानलेमि समस्यलु एंदुकु पेरुगुतुन्नायि स्त्रीलु पुरुषुल्लो फर्टिलिटी समस्यलु उन्नप्पुडु ఏ పరీక్షల అవసరం సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతులపై వివరాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జీవా ఫర్టిలిటీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ గారు నమస్కారం డాక్టర్ వెల్కమ్ టు అవర్ స్టూడియో థాంక్యూ అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి దే ఆర్ మస్కులర్ అవుట్ గ్రోత్స్ అంటే యూట్రస్ లో యూజువల్లీ అసోసియేటెడ్ విత్ యూట్రస్ వెన్ వి కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్టిలిటీ అన్నమాట सो मुख्य फाइब्रॉइड्स अनेवी देर आउट ग्रोथ्स इंटू द यूट्रस काबट्टी इधी इनफर्टिलिटी की संबंधी इट्स रिलेटेड टू इनफर्टिलिटी सक्सेस रेट अवन्नी काबट्टी फाइब्रॉइड्स अनेवी वेरी इंपॉर्टेंट टू ट्रीट इन इनफर्टिलिटी केसेस अंटे हाउ डू दे अफेक्ट फर्टिलिटी अंटारु అంటే దాని లొకేషన్ బట్టి ఉంటుందండి బేసిక్గా ఏంటంటే గర్భసంచికి బయట ఉందనుకోండి అంటే లోపలి కాకుండా బయట ఉందనుకోండి అది ఏం ఎఫెక్ట్ అవ్వదు సో ఇట్స్ అవుట్ సైడ్ ద ఎక్కడైతే ఎంబ్రియో బేబీ అతుకుతుందో అక్కడ లేదు కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు బట్ సపోజ్ అది ఇంకో రకమేమో దాని గోడల్లో ఉంటుందన్నమాట గోడల్లో ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ అవ్వదు ఆఫ్ కోర్స్ అది కొంచెం బల్జింగ్ లాగా లోపలికి వస్తుంది అన్నమాట ఒక రకం ఉంది వేర్ ఇట్ ఇస్ ఇన్సైడ్ ద యూట్రస్ అంటే గర్భసంచి లోపల ఎక్కడైతే ఎంబ్రియో బేబీ అతుకుతుందో అక్కడ ఉంటుందన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళకి ఆ గర్భసంచిలో బ్లడ్ సప్లై సరిగా ఉండదు బ్లడ్ సప్లై సరిగా ఉండకపోతే బేబీకి ఆహారం ఉండదు సరిగా బ్లడ్ సప్లై తోటే ఆహారం తీసుకుంటుంది బేబీ కాబట్టి సో మ్యూకస్ ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎక్కడ ప్రెజెంట్ ఉందో దాన్ని బట్టి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అది కాకుండా ఫైబ్రాయిడ్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటే అవి సింప్టమ్స్ అన్నమాట ఇట్ కుడ్ బి హెవీ బ్లీడింగ్ పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతాయి బిట్వీన్ పీరియడ్స్ అంటే రెండు పీరియడ్స్ మధ్యలో ఊరికే సడన్గా బ్లీడింగ్ అయిపోవడము లేదా పెయిన్ఫుల్ బ్లీడింగ్ అవ్వడము తర్వాత ద మోస్ట్ హారబుల్ థింగ్ అంటే దానికి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కూడా కారణం అవ్వడం అన్నమాట ఫైబ్రాయిడ్ వల్ల దీంతో ఏంటంటే ముఖ్యంగా మేము చూసేది ఇన్ఫర్టిలిటీ అని కాదు కానీ మిస్క్యారేజెస్ అవ్వడం ఇన్ఫర్టిలిటీ ఎలాంటి రకం అంటే మిస్క్యారేజెస్ అవ్వడం లేదా వాళ్ళు ఎన్నో నెలల్లో సంవత్సరాలు ట్రై చేస్తుంటారు కానీ ఈ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు ఎందుకంటే ఆ ప్లేస్ ఎక్కడైతే అది అతకాలో అక్కడ ఫైబ్రాయిడ్ ఉంది కాబట్టి దానికి ఏం ప్లేస్ లేక అది ఇంప్లాంటేషన్ అవ్వదు అనమాట ఇంప్లాంటేషన్ అంటే అతకడం సో ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీకి ఇలా కారణమవుతుంది దాని సింప్టమ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇన్ఫర్టిలిటీ దాకా ఆగకుండా ఈ సింప్టమ్స్ ఉన్నాయనుకోండి బిట్వీన్ పీరియడ్స్ సడన్గా పీరియడ్ బ్లీడింగ్ అయిపోవడము పీరియడ్స్ అనేవే చాలా హెవీగా ఉండడము పెయిన్ఫుల్గా ఉండడము ఇలాంటివన్నీ ఉంటే ఒకసారి స్కాన్ చేయించుకుంటే దెన్ తేలిపోతుంది అనమాట కాలర్ తీసుకుందామండి నిజామాబాద్ నుంచి సమీరా గారు లైన్లో ఉన్నారు హలో సమీరా గారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాట్లాడండి డాక్టర్ గారితో గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి సమీరా గారు మేడం నాకు పీరియడ్ మిస్ అయ్యి ఈ రోజు 5 డేస్ 5 డేస్ అండి అవునండి 3 డేస్ బ్యాక్ మార్నింగ్ యూరిన్ టెస్ట్ తోటి టెస్ట్ చేసుకుంటే లైట్ గా లైన్ వచ్చింది ఓకే అదే డౌట్ తోటి వెళ్ళి హాస్పిటల్ లో చేయించుకుంటే స్కాన్ చేశారు స్కాన్ చేసి కూడా ఏమీ లేదు 2 వీక్స్ తర్వాత రమ్మన్నారు చూడండి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు లైట్ గా వచ్చింది కాబట్టి ఇంకొక 1 వీక్ తర్వాత మీరు బ్లడ్ లో టెస్ట్ చేయించుకోండి దీని HCG అంటాము బ్లడ్ లో కరెక్ట్ గా తేలుతదన్నమాట మీరు ప్రెగ్నెంట్ కాదా తొందరగా వెళ్తే ఏంటంటే స్కాన్ లో అది పట్టుకోలేం ఫీటస్ ఉందా లేదా సో ఇంకొకటి 2-3 వారాలు ఆగాక మీరు మీ డాక్టర్ ఎప్పుడు రమ్మన్నారో అప్పుడు రండి ఆ తర్వాత ఆ బేబీస్ అనేవి సరిగా పెరిగి కనిపిస్తాయి అన్నమాట కాకపోతే మీరు ఇప్పటికిప్పుడే బ్లడ్ టెస్ట్ ఇచ్చారనుకోండి బ్లడ్ టెస్ట్లో తేలిపోతుంది మీరు ప్రెగ్నెంట్ ఉన్నారో లేదో యూరిన్ టెస్ట్ కాదు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి రైట్ సో వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటారు అసలు అంటే బేసిక్గా జెనెటిక్ అండి దెర్ ఇస్ నో నోన్ కాజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ జెనెటిక్గా ఉంటుంది కొందరికి యూనో విమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యావ్ దిస్ అన్నమాట సో causes kana how to detect it anedi chaala important as a woman if she has these symptoms of irregular periods and painful periods all these things she should definitely go for a checkup even if she is not married pillal kosam try cheyakapoyina vaalleli ee parikshalu cheyinchukunte tondaru telutundannamata unnappudu ట్రీట్మెంట్ అనేది తొందరగా ఇవ్వచ్చు అంటే ఈ పెయిన్ అనేది ఇర్రెగ్యులర్ అనేది చాలా కామన్ కదా ఫైబ్రాయిడ్స్ కామన్ అండి మీరు అన్నట్టు సీ లైక్ ఐ సెడ్ ఎనీ పీరియడ్ ఇస్ పెయిన్ఫుల్ మీరు అన్నట్టు ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్
ఎనీ పీరియడ్ పెయిన్ఫుల్ ఉంటుంది, పీరియడ్ రాగానే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎండోమెట్రియం లైనింగ్ షెడ్ అవుతుంది. ఇమాజిన్ ఇక్కడ మీరు కట్ చేసుకుంటే బ్లీడ్ అయినప్పుడు నొప్పి ఉన్నట్టు, ద యూట్రస్ ఆల్సో అక్కడ నుంచి ఒక ఒక లేయర్ ఊడిపోయి పడిపోతున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ పెయిన్. సో ఆ పెయిన్ అనేది మనకు పొట్టినొప్పిలా కనిపిస్తుంది. సో ఫైబ్రాయిడ్స్లో ఏంటి రకరకాల పెయిన్స్ ఉన్నాయండి. ఎండోమెట్రియోసిస్ అంటారు, పీసీఓడి అంటారు. ఈ పీసీఓడికి అలాగా గొప్పగా పెయిన్ ఉండదు, బట్ ఎండోమెట్రియోసిస్కి స్టేజ్ బట్టి పీరియడ్ పెయిన్ లాగా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫైబ్రాయిడ్స్లో పెయిన్ ఎస్, బట్ బిట్వీన్ పీరియడ్స్ బ్లీడ్ అయిపోవడం 21 డేస్ కన్నా తక్కువ ఉండడం ఈజ్ నాట్ అ గుడ్ సైన్ ఆఫ్ రెగ్యులర్ సైకిల్. అంటే మీ పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఎలా చూడాలంటే 21 డేస్ కన్నా తక్కువ ఉండకూడదు సైకిల్ టు సైకిల్ గ్యాప్, 35 డేస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఈ ఈ ప్రాంతంలో లేదనుకోండి ఏదో ఒకటి బాగాలేదు. పీసీఓడి ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాకపోతే ఫైబ్రాయిడ్స్ అని మీకు తేలేది నొప్పి వస్తుంది, పీరియడ్ మధ్యలో పెయిన్ వచ్చేస్తుంది అనేది ఇట్ ఈస్ నాట్ ష్యూర్ షాట్ మీరు అన్నట్టు. డెఫినెట్లీ ఒక ఎగ్జామినేషన్ స్కాన్, దానికి ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి, ఏమేమి చెయ్యాలో అవన్నీ చేస్తేనే కన్క్లూజివ్ గా మేము చెప్పొచ్చు దట్ ఇట్ ఇస్ ఫైబ్రాయిడ్. అదే డయాగ్నోస్ గురించి మాట్లాడే ముందు కర్నూలు నుంచి కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి. డాక్టర్ గారు ఉన్నారు. మార్నింగ్ అండి, చెప్పండి. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అదే మా బామ్మది 5 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి. ఓకే అండి. పిల్లలు కాలేదు మేడం, కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి చూపించుకున్నాం. చూపించుకుంటే ఇద్దరికి టెస్ట్ చేసినారు. చేస్తే అబ్బాయికి కన్నాలు తక్కువ ఉన్నాయని అన్నారు. రైట్, ఎంత తక్కువ ఉంది మీకేమైనా తెలుసా రిపోర్ట్ మేడం? మీకు తెలుసా రిపోర్ట్ ఎంత ఇచ్చారు? తక్కువ ఉంది అంటున్నారు కదా, వీరే కన్నాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు. మీకేమన్నా కన్నాలు తక్కువ ఉన్నాయి అన్నారు కానీ ఇంకా ఎంత అని పక్కగా తెలియదు. మొత్తానికి అమ్మాయికి కూడా రెగ్యులర్ గా డేట్ రావడం లేదు. రైట్ అండి. అయితే వాళ్ళ వయసు ఎంత అండి? వయసు అబ్బాయి వచ్చేసి 30+ ఉంటది, అమ్మాయి 26-25 అట్లా ఉంటది. రైట్ రైట్. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదండి. వీరే కణాలు ఎంత తక్కువ ఉన్నాయి ఎందుకు అడుగుతున్నానంటే దాన్ని బట్టి వయసు తక్కువే ఉంది వీళ్ళకి, 30-26 కాబట్టి వెంటనే ఏ ట్రీట్మెంట్ అనేది మనం నిర్ణయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం తీసుకోవాలో ట్రీట్మెంట్ అవన్నీ ఈ వీర్య కణాల రిపోర్ట్ చూసుకొని కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ అంటే నంబర్, మోటిలిటీ అంటే కదలిక, ఆకారం, ఇవన్నీ చూసి మనము చిన్న ట్రీట్మెంట్ ప్రొసీజర్ నుంచి మొదలెట్టచ్చా లేదా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని వినుంటారు మీరు, అది చెయ్యాలా అనేది నిర్ణయించాలన్నమాట. సో రిపోర్ట్ తీసుకొని మీరు పంపించారనుకోండి లేదా వాళ్ళు మా మా హాస్పిటల్కి ఫోన్ చేసి రిపోర్ట్ చెప్పారనుకోండి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయొచ్చు. ఎక్కువ తక్కువ ఉంటే అవి రెగ్యులర్గా పడిపోతుంటాయి, అంటే నంబర్ అనేది పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము చిన్న ట్రీట్మెంట్ కూడా చేయడానికి సరిపోదు అన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడే వాళ్ళనే రిపోర్ట్లు ఇచ్చి ఉన్న ట్రీట్మెంట్ అయిన లిస్ట్ అంతా ఇచ్చి పంపించారనుకోండి, ఫైల్ వాళ్ళని కూడా పంపించండి, అప్పుడు కరెక్ట్ సలహా ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇంకో కాల్ రండి. మహమ్మద్ గారు లైన్లో ఉన్నారు. హలో మహమ్మద్ గారు. హలో హలో మహమ్మద్ గారు, ముందుగా ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా, చెప్పండి మీ సమస్య ఏంటి. డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నాకు పెళ్లి అయ్యి ఒక 2.5 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే అండి. ఫస్ట్ డెలివరీ అయిన వరకు నా వైఫ్ కి నార్మల్ గా ఎవ్రీ మంత్ డేట్ అవుతుంది రెగ్యులర్ గా. ఆ తర్వాత ఇప్పుడు మాకు లాస్ట్ 4 మంత్స్ నుంచి నా వైఫ్ 4 డేస్ బిఫోర్ వచ్చేసింది డేట్. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేపిస్తే మాకు ఇది థైరాయిడ్ ప్రొఫైల్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి టెస్ట్ చేయకండి అన్నారు. అయితే బ్లడ్ టెస్ట్ శాంపిల్ ఇచ్చాము, ఇంకా రిపోర్ట్ రాలేదు మేడం. ఇది ఇట్లా రీజన్ ఏమై ఉంటది మేడం? వీళ్ళ ఫ్యామిలీలో, మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవరికి లేదు థైరాయిడ్? ఇట్లా కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎలానో థైరాయిడ్ ప్రొఫైల్ చేయించారు కాబట్టి ఆ థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉన్నా మెడికేషన్ తో దాన్ని వెంటనే బాగా చేయొచ్చు. సో ఆ రిపోర్ట్ రానివ్వండి, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆ రిపోర్ట్ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది నిర్ణయించి మీకు చెప్తారు. ఈ థైరాయిడ్ అనేది డెఫినెట్గా పీరియడ్స్ని ఇటు అటు చేస్తుంది అన్నమాట,
తక్కువ ఉండడం ఎక్కువ ఉండడం థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉంటే సో ఈ థైరాయిడ్ రిపోర్ట్ వచ్చాక వాళ్ళు మిమ్మల్ని మెడికేషన్లో పెట్టారనుకోండి అప్పుడు అది రెగ్యులరైజ్ అయిపోతుంది ఆటోమేటిక్ థైరాయిడ్ కరెక్ట్గా అవుతే పీరియడ్స్ కూడా కరెక్ట్గా అయిపోతాయి అన్నమాట రైట్ ఇంకో కాల్ రండి రామ్నాథ్ గారు లైన్లో ఉన్నారు హలో 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 నమస్తే అండి చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి స్వామినాథ్ గారు వీర్యం కూడా అవ్వట్లేదా అండి అయితే మీ వయసు ఎంత అండి మీకు పెళ్ళైందా రైట్ సో మీ పేరేమన్నారండి స్వామినాథ్ స్వామినాథ్ గారు ఇలా మాట్లాడడం కన్నా మీరు బ్లడ్ టెస్ట్లు కొన్ని చేయించుకోవాలి సో మీరు ఒకసారి రండి మీకు వీలవుతే కుదిరితే రండి తప్పకుండా థరోగా ఎగ్జామిన్ చేస్తే వయసు తక్కువ ఉంది కాబట్టి బహుశా ఈ హార్మోన్స్ అనేవి అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే హార్మోన్స్ అనేవి ఎక్కువ తక్కువ ఉంటే మీకు ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చేదాన్ని బాగా చేయొచ్చు వీర్యం లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యనే కానీ వాటిని దాన్ని బాగా చేయొచ్చు మనం అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేయడం చేయొచ్చు సో మీరు ఒకసారి వస్తే కరెక్ట్గా ఈ రక్త పరీక్షలు అన్నీ చేసి మీకు సలహా ఇస్తామండి రైట్ హౌ ఆర్ దిస్ ఫైబ్రాయిడ్స్ డయాగ్నోస్డ్ అంటారు డాక్టర్ సో సిమ్టమ్స్ అనేవి తెలుసుకున్నాం కాబట్టి అండి దే దెన్ కమ్ ఫర్ ఒక ఎగ్జామినేషన్ కోసం వస్తారు సో డే టూ పీరియడ్కి రెండో రోజు వస్తే మేము ఎలానో ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేస్తాం అందులో ఒకటేమో అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ అనేది తప్పకుండా చేయాలి ట్రాన్స్ వజైనల్ చేస్తామన్నమాట ట్రాన్స్ అబ్డామినల్ అంటే పొట్ట మీద నుంచి ట్రాన్స్ వజైనల్ అంటే వజైన నుంచి చేస్తాం సో అలాంటప్పుడు గర్భసంచిని జాగ్రత్తగా చూడడం అవుతుంది అఫ్ కోర్స్ అండాశయాలు కూడా చూస్తాము దాంట్లో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా బాగా పెరుగుతున్నాయా అవన్నీ చేస్తూనే ఉంటాము బట్ ఆ టెస్ట్లో ఏంటంటే ముఖ్యంగా చూసేది గర్భసంచి అట్మాస్ఫియర్ అంటే గర్భసంచి చూడడానికి అదంతా బాగుందా లోపల ఏమైనా ఎండోమెట్రియోసిస్గా కనిపిస్తుందా గడ్డలు కనిపిస్తున్నాయి అంటే ఫైబ్రాయిడ్స్ కనిపిస్తున్నాయా దానివల్ల అది ఎక్కడ లొకేటెడ్ ఉంది దాని సైజ్ ఏంటి దాని లొకేషన్ ఏంటి దాని నంబర్ ఏంటి అవన్నీ చూడడం జరుగుతుంది అనమాట కానీ అల్ట్రాసోనోగ్రఫీ షోర్ షార్ట్ వే కాదు బహుశా ఉండొచ్చు అనేసి అనుకుంటాం ద షోర్ షార్ట్ వే ఇంకా బెటర్ వేస్ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ హెచ్ఎస్జి అని చేస్తాం అనమాట ఇందులో ఏం చేస్తామంటే ఒక డై అనేది యూట్రస్లోకి ఎక్కించడం జరుగుతుంది ఆ డై ఏమవుతుందంటే రెండు వైపుల ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుంది అది వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ బైఫాక్టోరియల్ ఒకటేమో ట్యూబ్స్ బాగున్నాయా లేవా తెలుసుకుంటాము సో ట్యూబ్స్ బాగుంటే వెరీ ఈజీ ఫర్ అస్ టు ట్రీట్ దెమ్ నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి ట్యూబ్స్ బ్లాక్ ఉంటే అఫ్ కోర్స్ దానికి వేరే వేరే రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ చేసుకుంటే సక్సెస్ రేట్ వస్తుంది బట్ హెచ్ఎస్జి చేస్తే గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తెలిసి వస్తాయి చాలా బాగా ఫైబ్రాయిడ్స్ అనేవి మాకు రిపోర్ట్స్లో వస్తాయి అన్నమాట ఎక్కడ లొకేషన్ ఉంది సైజ్ ఏంటి దానివల్ల గర్భసంచి ఆకారం మారుతుందా దానివల్ల ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతికే ఛాన్స్ తక్కువ అవుతుందా బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అవన్నీ అదే బేసిక్గా ఈ స్కెచ్ అనేది తెలుస్తుంది ఇంకా తెలుసుకోవాలంటే ఒక హిస్టోస్కోపీ లాప్రోస్కోపీ చేస్తే ఇందులో వీటిలో ఏంటంటే ఒక దూర్బిన్ లాగేస్తారండి పొట్టలో వేసి దేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ కెమెరా లాగేసి లోపల చూస్తారు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఎక్కడైనా ఫైబ్రాయిడ్ ఉంది అండ్ ఇట్స్ ప్రొట్రూడింగ్ అంటే లోపలికి వస్తుంది గర్భసంచిలో కంటే అది తీయడానికి కూడా ఈజీ ఉంటుంది లాప్రోస్కోపిక్ సర్జరీస్లో సో ఆ సివియరిటీ ఆ సైజు ఆ పొజిషన్ అది బయట ఉందనుకోండి ఇంకా దానితో ఏం ప్రాబ్లం లేదు ప్రాబబ్లీ మెడికేషన్ తోటే బాగా చేయొచ్చు బట్ అది లోపల ఉంటే దాన్ని లాప్రోస్కోపీ హిస్టెరోస్కోపీ ద్వారా ట్రీట్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి రైట్ ఇంకా కాల్ రండి రాజా గారు ఉన్నారు లైన్లో హలో హలో నమస్తే అండి చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడుతానండి నేను చెప్పండి మేడం నా వయసు 47 అండి అండి మా భార్య వయసు 38 మా ఇద్దరి మధ్య గ్యాప్ 9 ఇయర్స్ ఉందండి మా బాబుకి 17 ఇయర్స్ అండి ఓకే ఓకే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించలేదండి ఓకే అండి అంటే ఇప్పుడు ఏమైనా మళ్ళీ పిల్లలు కలిగే అవకాశం ఉందా అండి అంటే నేను పిల్లలు కోరుకోవట్లేదు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే నేను చేయించలేదు ఛాన్సెస్ ఉన్నాయండి ఛాన్సెస్ ఉన్నాయి లేవని లేదు ఎప్పుడు దాకైతే మీ ఆవిడకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో ఎప్పుడు దాకైతే
ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయో అది మనకు తెలియదు అనుకోండి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, గర్భసంచి బాగుండాలి, అది ఎట్లా ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడం. సో అవన్నీ బాగున్నాయి అనుకోండి, డెఫినెట్గా మీరు ఇద్దరే ట్రీట్మెంట్ కాకుండా ట్రై చేసినా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో మీకు పిల్లలు వద్దంటున్నారు కాబట్టి మీరు ప్రాబబ్లీ ప్రొసీజర్ చేయించుకోవడం బెటర్, బట్ ఎస్ మీకు పిల్లలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, అయితే ఈ జీవ ఫర్టిలిటీ సెంటర్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, హౌ ఆర్ ది రిమూవ్డ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హిస్టోసాల్పింగోగ్రామ్ అవన్నీ చేశాక కన్ఫర్మ్ అయింది అనుకోండి, స్కాన్లో హెచ్ఎస్జీలో అదంతా కన్ఫర్మ్ అయింది దట్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉందని తెలిస్తే వీ టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. ఒకటేమో మెడికల్ మేనేజ్మెంట్, దీంట్లో ఏంటి మందులు ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ అనే ప్రాబ్లమ్ని మెడికల్గా మేనేజ్ చేయడం. ఇంకోటేమో సర్జికల్, సర్జికల్లో చెప్పాను కదా లాప్రోస్కోపీ అదంతా చేసి దాన్ని తీసే ఛాన్సెస్ కూడా బాగుంటాయి. కాకపోతే ఏ లైన్ ఆఫ్ యాక్షన్ టు టేక్, మెడికలీ మేనేజ్ చేయాలా సర్జికల్గా మేనేజ్ చేయాలా అనేది, ఇన్ఫర్టిలిటీ ఎన్నేళ్ళ నుంచి ఉంది ఆ ప్రాబ్లం చూసుకోవాలి, ఏజ్ కూడా చూసుకోవాలి. పేషెంట్ ఏజ్ 40 ఉందనుకోండి, మెడికల్ మేనేజ్ చేసి మెడికల్గా మేనేజ్ చేసి మందులు పెడతాను ఒక 6 మంత్స్ అంటే వాళ్ళకి ఇంకా డిలే అవుతుంది. సో ఏజ్ ఇస్ అ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, అండ్ దాని లొకేషన్ కూడా, అండ్ దాని సివియరిటీ కూడా, ఎంత సివియర్గా ఉందో దానివల్ల ఎంత పెయిన్ అవుతుందో, ఇవన్నీ యూనో కాంప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మెడికల్గా మేనేజ్ చేయాలా మందులు ఇచ్చి లేదా సర్జికల్గా మేనేజ్ చేయాలనేది చూస్తాం. మెడికల్గా మేనేజ్ చేయాలంటే అఫ్కోర్స్ 3 to 6 మంత్స్ తప్పకుండా పడుతుంది ఫర్ సమ్ ఎఫెక్ట్ ఫర్ ఇట్ టు హ్యాపెన్. అది అవ్వలేదంటే అప్పుడు సర్జికల్గా వెళ్తాము. సో మా దగ్గర ఏంటంటే ద గుడ్ థింగ్ ఇస్ దట్ ప్రాబబ్లీ ఆ మేనేజ్మెంట్ చేసే ముందు గర్భసంచిలో ఉంది కాబట్టి అండాశయాలు బాగున్నాయి కాబట్టి ఆ ఎగ్స్ అనేవి అండాలు అనేవి తీసేసి వాళ్ళ ఎంబ్రియోస్ తయారు చేసి వాళ్ళ బేబీస్ తయారు చేసి మేము ఫ్రీజ్ చేసుకుంటాం. సో ఏమైంది మీకు అక్కడ టైం సేవ్ అయిపోయింది, మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చినా మీ అండాలు అనేవి ఆ ఏజ్లోనే ఉన్నాయి, మీ ఎంబ్రియోస్ మీ బేబీస్ అనేవి ఆ ఏజ్లోనే ఉన్నాయి కాబట్టి మీరు మెడికల్గా కూడా మేనేజ్ చేసుకోవచ్చు లేదా సర్జికల్గా మేనేజ్ చేసుకోవచ్చు, అది బాగా హీల్ అయిన తర్వాత రావచ్చు, మీ ఎంబ్రియోస్ జాగ్రత్తగా ఉన్నాయి కాబట్టి అది మీరు గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ అన్నీ బాగయ్యాక చేసుకోవచ్చు. మీరు సర్జరీ నుంచి రికవర్ అయ్యాకనో మందులు వేసుకున్నాక రికవర్ అయ్యాక గర్భసంచి లైనింగ్ సరిగా పెరిగిందనుకోండి ఆ నెల మీరు ఆ ఎంబ్రియోస్ ఆ బేబీస్ ఏవైతే మీరు ఫ్రీజ్ చేసుకున్నారో మీవి అవి తీయించి గర్భసంచిలోకి వేసుకోవచ్చు. సో ఇది మేనేజ్ చేయడం కన్నా హౌ టు సేవ్ దేర్ టైం, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎంబ్రియోస్ పిల్లలు అనుకోండి ఎగ్స్ అవన్నీ ఎలాగ జాగ్రత్తగా ముందే పెట్టుకుని వాటి ఏజ్ అనేది అడ్వాన్స్డ్ అవ్వకుండా చూసుకునేటట్టు చేస్తాం. రైట్, ఇంకా కాల్ అండి, లలిత గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో, లలిత గారు నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మాకు మ్యారేజ్ 6 మంత్స్ అవుతుంది మేడం. అవునండి. ఓకే, అంటే దానికి విలన్ కొంచెం తక్కువగా వస్తుంది. రైట్, దానికి ప్రాసెస్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేము ఎక్కడ కలగమంటారు మేడం? రైట్, సో దీన్ని ఏ స్పర్మి అంటాం అంటే తక్కువ ఉండడం లేక లేకపోతే అస్సలు బొత్తికి ఉండకపోవడం. తక్కువ ఉన్నా పర్వాలేదండి, మీరు ఫర్టిలిటీ సెంటర్కి మా సెంటర్కి రండి, ఆ తక్కువ ఉన్న వీర్యంలో కూడా వీర్యకణాలు ఉన్నాయో లేవో చూసుకుంటాం. ఉంటే చిన్న చితక ప్రొసీజర్తో కూడా మీకు మంచి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇది ఉంటుంది ఒక 1-2% మగవాళ్ళు, అంటే 40% కారణాలు ఉంటాయండి, ఒక కపుల్ వచ్చిందంటే 40% మగవాళ్ళ వల్ల ఉంటుందన్నమాట. సో అందులో ఒక 1-2%కి ఇది తప్పకుండా ఉంటుంది ఏస్పర్మి, అంటే తక్కువ కౌంట్ ఉండడం లేదా బొత్తిగా లేకపోవడం. సో తక్కువ ఉన్నా అంటే 0.5 మైక్రోలీటర్స్ చిన్న క్వాంటిటీ ఉన్నా మాకు ఎంఎల్ ఉన్నా 0.5 మైక్రోలీటర్స్ ఉన్నా మేము దాంట్లో నుంచి స్పర్మ్స్ తీసి మీకు ఏదో ఒక ప్రొసీజర్ ద్వారా పిల్లలకి అనేటట్టు చూస్తాం. సో మీరు బాధపడకండి, బహుశా మీరు హైదరాబాద్ నుంచి దూరం ఉన్నారు, కాకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి, మీకు తప్పకుండా కరెక్ట్ సలహా ఇస్తాం. రైట్, ఇంకో కాల్ రండి, ప్రదీప్ గారు లైన్లో ఉన్నారు. హలో ప్రదీప్ గారు, నమస్తే అండి. ప్రదీప్ గారు, హలో. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అయితే సర్జరీ చేసిన ఎన్ని రోజులకి కన్సీవ్ అవ్వచ్చు అంటారు? అంటే సర్జరీ తర్వాత ఒక 1 మంత్ అన్న గ్యాప్ తీసుకుంటారు. అఫ్కోర్స్ సర్జరీ ఈజ్ లాప్రోస్కోపిక్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏమి కొయ్యలేదు, సూచర్స్ పెట్టలేదు, బ్లీడింగ్ ఎక్కువ అవ్వలేదు. సో హీలింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది అన్నమాట, తొందరగా హీల్ అవుతారు. కాబట్టి యంగ్ ఏజ్ ఉందనుకోండి సర్జరీ చేశాక ఐవీఎఫ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళ ఛాన్స్ వాళ్ళకి ఇద్దాము, మేబీ దేల్ గెట్ ప్రెగ్నెంట్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళని ట్రైన్ చేద్దాము అనేసి అనుకుంటాం అనమాట.
లేదు 35 కన్నా ఎక్కువ ఉండి ఫైబ్రాయిడ్స్ ఉండి సర్జరీ చేయించుకున్నారు అనుకోండి దానికి ముందే ఐవిఎఫ్ అనేది ప్లాన్ చేసుకుంటాం సో టెస్ట్ ట్యూబ్ బేబీస్ చేసి వాళ్ళ అండాలు తీసి వాళ్ళ బేబీస్ని ఆ ప్రొసీజర్లో వాళ్ళ బేబీస్ తయారు చేసి ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది ఐవిఎఫ్లో అప్పుడు సర్జరీ చేసి వాళ్ళు రికవర్ అయ్యాక 1 మంత్ో 2 మంత్సో దే కెన్ టేక్ దర్ టైం బాగా హీల్ అయిన తర్వాత వాళ్ళ ఎండోమెట్రియం సరిగా పెరగాలి ఈ ఫైబ్రాయిడ్స్ తీసిన తర్వాత తీసేసాం కదండి లోపల నుంచి సో ఆ లైనింగ్ మళ్ళీ రావాలి కదా అది మళ్ళీ మొత్తం హీల్ అవ్వాలి ఇప్పుడు మనకు దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ రావాలంటే కొంచెం టైం పడుతుంది ముందు ఆ తెల్లగైన తర్వాత మళ్ళీ పైకి వచ్చి సో సేమ్ యూట్రస్ కూడా ఏంటంటే ఆఫ్టర్ ద సర్జరీ హాస్ బీన్ డన్ అంటే ప్రొసీజర్ చేసిన తర్వాత అంత గడ్డ తీసేసాం కాబట్టి అది మళ్ళీ హీల్ అయ్యి మొత్తం బాగా అవ్వడానికి ఒక బేబీకి బ్లడ్ సప్లై కరెక్ట్ ఉండేటట్టు హీల్ అవ్వాలి సో చాలా ఫైన్ సరిగా హీల్ అవ్వాలన్నమాట సో ప్రాబబ్లీ కొందరికి 1 మంత్లో అయిపోతుంది కొందరికి 3 మంత్స్ అఫ్ కోర్స్ లైక్ ఐ సెట్ సివియరిటీ బట్టి పెద్దగా ఉందనుకోండి డీప్గా ఉందనుకోండి వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది హీల్ అవ్వడానికి బట్ డెఫినెట్గా ఇది ప్లాన్ చేస్తున్నారంటే తప్పకుండా వాళ్ళ ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ పెళ్ళైందనుకోండి ఎంబ్రియోస్ తయారు చేసుకుని పెట్టుకోవడం చాలా మంచి డెసిషన్ అయితే ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అనేది ఎంత టైం పడుతుంది అంటారు ఇస్ ఇట్ పెయిన్ఫుల్ నో వన్స్ ఫైబ్రాయిడ్ ఇస్ రిమూవ్డ్ మళ్ళీ వస్తుంది అంటారా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఫ్యూచర్ చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషలీ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్గా చేయించుకున్న తర్వాత పిల్లలు కావాలంటే వెంట వెంటనే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలన్నమాట లాప్రోస్కోపిక్ సర్జరీ ఓపెన్ సర్జరీ నుంచి తో కంపేర్ చేస్తే ఇమాజిన్ కట్ ఓపెన్ చేసి ఆ బ్లీడింగ్ ఆ సూచర్ అవన్నీ హీలింగ్ వాజ్ మచ్ లాంగర్ 3 to 4 మంత్స్ పడే లాప్రోస్కోపీలో ఏం లేదండి చిన్న 3 పోర్ట్స్ సన్నటి పుల్లలు పొట్టు నుంచి వెళ్తాయి 3 డిఫరెంట్ పొజిషన్స్లో కెమెరా ఉంటుంది అట్ ద ఎడ్జెస్ లోపలికి వెళ్ళి అన్నీ చూసుకుంటూ వాళ్ళు పెద్ద కెమెరాలో చూసుకుంటూ చేస్తారనమాట అక్కడ ఏదైనా కనిపించింది అనుకోండి ఆ పోర్ట్స్ ద్వారానే దానికి ఎడ్జెస్లో సిజర్స్ో ఏదో ఒకటి ఉంటుంది దాంతో బాగా చేసేస్తారు సో ఇట్స్ అ వెరీ కన్వీనియంట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ ఆ సూచర్స్ ఆ స్టిచ్చెస్ అవన్నీ ఉండవు ఓపెన్ లేదు కాబట్టి ఇది హీల్ అవ్వడానికి కూడా చిన్న మూడు స్పాట్స్ ఉంటాయి అంతే సో ఇట్ ఈస్ అ వెరీ లెస్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ 0 అయితే అన్నాను బట్ బికాస్ ఆఫ్ దట్ బట్ కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీస్ దీంట్లో 10% పెయినే ఉంది కంపేర్డ్ టు దోస్ సర్జరీస్ అండ్ హీలింగ్ కూడా తొందరగా సో ఇందులో ఏంటంటే ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి ఓపెన్డ్ అంటే ఎక్కడున్న ప్రాబ్లం ఆ పోర్ట్ ద్వారా మొత్తం తిరిగేయచ్చు ఇమాజిన్ ఓపెన్ సర్జరీ అయితే ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ కోసి చూడాలి కాబట్టి దిస్ ఈస్ మచ్ మోర్ కన్వీనియంట్ సర్జన్స్ బాగా స్కిల్డ్ ఉండాలి ఇవన్నీ ప్రొసీజర్స్ చేయడానికి రైట్ ఇంకా కాల్ రండి సరోజిని గారు లైన్లో ఉన్నారు హలో సరోజిని గారు హలో నమస్తే అమ్మా చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి మా పాప మేడం పెన్నై ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి ప్రెగ్నెంట్ అయింది పాప పుట్టింది 2 సంవత్సరాలు పాప 1 సంవత్సరం అవుతుంది కానీ పీరియడ్ సరిగా వస్తలేదండి టీవీలో చూపిస్తే పీజీ వర్డ్ ఉంది అని అన్నారు అందుకని పీజీ వర్డ్ ఎట్లా పోతుంది మరి కాంతి మళ్ళా కావాలి కదా అని అంటే పీరియడ్ బొత్తిగా రావట్లేదా లాంగ్ గ్యాప్స్ చాలా పెద్దగా ఉన్నాయా మొత్తమే రావడం లేదండి మందులు వాడితేనే డాక్టర్ సలహా తీసుకున్నాము వాడినప్పుడు 1 వారం రోజులు వేసుకుంటే పీరియడ్ వస్తుంది లేకుంటే వస్తలేదు పాపకి ఫీడింగ్ ఇస్తుందండి మీ అమ్మాయి పాలు తాపిస్తుందా పాలు తాపిస్తున్నప్పుడు వరకు కొంచెం కష్టమేమా సో పాలు తాకపీయడం మానేస్తే రెగ్యులర్ గా పీరియడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ సో ఇంకో కాలర్ ఉన్నారండి హలో 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 మేడం నమస్తే అమ్మా చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు మేడం చెప్పండి కరెక్ట్ గా రావడం లేదు మేడం మా అమ్మాయికి మ్యారేజ్ చేస్తా లేదా అన్నది పీరియడ్స్ రావట్లేదమ్మా కరెక్ట్ గా మేడం ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది చెప్పలేము మేడం 3 నెలలకు రావచ్చు 4 నెలలకు రావచ్చు ఏంటమ్మా వయసు ఎంత మీ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు 23ఆ బరువు తక్కువే ఉందమ్మా ఎక్కువ ఉంది మేడం బరువు ఎంత ఉంటుంది 40 కేజీలు ఉంది మేడం 40 ఎక్కువ కాదమ్మా 40 కానే కాదు మీరు ముందు వెయిట్ చెక్ చేయించుకోండి లావుగా ఉంటే ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు దీన్ని పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం మీరు ముఖ్యంగా ఏం గమనించాలంటే దీంతో
పీరియడ్స్ అనేవి చాలా లాంగ్ గ్యాప్స్ తో వస్తాయి అన్నమాట. ఈ రోజు మార్చిలో వస్తే మళ్ళీ జూలై ఆగస్టులో వస్తాయి. సో అలాగా రెగ్యులర్గా రాకుండా ఉంటే తర్వాత ఒంటి మీద జుట్టు చాలా ఎక్కువ ఉంటుంది, మొహం మీద ఒంటి మీద జుట్టు చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత పింపుల్స్ చాలా ఉంటాయి అన్నమాట, మొహం మీద అంతా పింపుల్స్ ఉంటాయి. ఇలాంటి అవన్నీ ఉన్నాయనుకోండి మీ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించడం చాలా ముఖ్యం. తీసుకెళ్లారని మీకు పనికిరాని ప్రొసీజర్స్ చేయరండి. ఒక స్కాన్ పొట్ట మీద నుంచే ఒక స్కాన్ చేసి చూస్తారు అండాశయాల్లో ఏమైనా బుడుపులు ఉన్నాయా. ఇవి బబుల్స్ అనమాట, అంటే నీళ్ళు నిండిపోయి మొత్తం చుట్టూతో ఉంటాయన్నమాట అండాశయాల్లో. సో ఈ ఇది ఉందా లేదా అని కనిపెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు తేలిపోతుంది. దాన్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అవుతే తప్పకుండా పెళ్లి చేయొచ్చండి. మీరు ఆలోచిస్తున్నారే అది అవసరం లేదు, తప్పకుండా పెళ్లి చేయొచ్చు మీ అమ్మాయికి. రైట్, అయితే ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్కి గుడ్ న్యూస్ వినాలి అంటే జీవా ఫర్టిలిటీ సెంటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యామ్ ఐ రైట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.